గండి మైసమ్మ మల్లారెడ్డి కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని స్టూడెంట్స్ రోడ్డెక్కారు. వేలల్లో ఫీజులు తీసుకుంటూ పురుగుల అన్నం పెడుతున్నారని నిరసన చేస్తున్నారు. బాయ్స్ హాస్టల్లో ఆందోళన మరువక ముందే ఈరోజు గర్ల్స్ క్యాంపస్లో సేమ్ సీన్ రిపీట్ అవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని హాస్టల్ యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తుందనే సమాచారం అందుతోంది. గండి మైసమ్మ మల్లారెడ్డి కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని స్టూడెంట్స్ రోడ్డెక్కారు. అయితే వేలల్లో ఫీజులు తీసుకుంటూ పురుగుల అన్నం పెడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాయ్స్ హాస్టల్లో ఆందోళన మరువక ముందే ఈరోజు గర్ల్స్ క్యాంపస్లోనూ సేమ్ సీన్ రిపీట్ అవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని హాస్టల్ యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తుందనే సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, విద్యార్థినులు వ్యక్తం చేస్తున్న ఆందోళన మీద డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, గండి మైసమ్మ మల్లారెడ్డి గర్ల్స్ క్యాంపస్ లో పురుగులు అన్నం పెడుతున్నారని చెప్పేసి విద్యార్థినులు అందరు కూడా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసాము, బాయ్స్ హాస్టల్ ఘటన మరొక ముందు మరోసారి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో ఇటు గర్ల్స్ క్యాంపస్ లో పురుగుల అన్నం పెడుతున్నారని చెప్పేసి కూడా విద్యార్థులు రోడ్డుకి ఎక్కుతున్నారు. ముఖ్యంగా వేలల్లో ఫీజులు దండుకుంటూ కనీసం వసతులు కూడా సరిగ్గా లేకుండా పురుగుల అన్నము, అదేవిధంగా స్నాక్స్ టైంలో కూడా అందులో పురుగులు వస్తున్నాయని చెప్తున్నప్పటికీ కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా విద్యార్థులు వాపోతున్నారు. సో ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ రోజు మరోసారి అదే రిపీట్ కావడంతో మళ్ళా పురుగుల అన్నమే పెడుతుండడంతో విద్యార్థులు అందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయితే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, ఎవరైతే ఆ పురుగుల అన్నంకి సంబంధించి వీడియోలు తీస్తున్నారో, వాళ్ళని యాజమాన్యం మాత్రం బెదిరిస్తున్నది. మీకు ఆ సీటు రద్దు చేస్తాము, మీరు ఇక్కడ నుంచి లేదంటే మీపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళ కాలేజీ యాజమాన్యం ఇటు విద్యార్థులను కూడా బెదిరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలా వేలల్లో ఫీజులు దండుకుంటూ కనీసం వసతులు కూడా సరిగ్గా లేకుండా ఇట్లా కలుషితమైన ఆహారం పెట్టడం వల్ల విద్యార్థులు అలాంటి ఆహారం తింటే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భంలో చాలా ఘటనలు చూసాం మనము. కలుషిత ఆహారం వల్ల చాలా మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనలు కూడా చూసాం. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు విద్యార్థులు అందరూ కూడా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. కానీ గతంలో చూసాం బాయ్స్ హాస్టల్లో కూడా ఇదే పురుగుల అన్నం పెడుతూ అన్నప్పటికీ బాయ్స్ అందరూ హాస్టల్స్ క్యాంపస్లు అందరూ కూడా రోడ్డెక్కి దాదాపుగా వారం రోజుల పాటు కూడా నిరసన తెలిపారు. ఆ సమయంలో మల్లారెడ్డి స్వయంగా హాస్టల్కి వెళ్ళి వాళ్ళు బాయ్స్ క్యాంపస్ కి వెళ్ళి మరి కొంత హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అలాంటి ఘటన జరగదు అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. తర్వాత వారం రోజుల తర్వాత కూడా వాళ్ళు ఆందోళన విరమించారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే గండి మైసమ్మ గర్ల్స్ క్యాంపస్ లో మరోసారి ఇదే ఘటన చోటు చేసుకుంది. చూడాలి మరి రేపు కూడా విద్యార్థులు భోజనం మానేసి మరి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు కూడా మల్లారెడ్డి వెళ్ళి మరి దానికి సంబంధించి వాళ్ళు నచ్చ చెప్తాడా, లేకపోతే ఇలాంటి ఘటన మరోసారి రాదని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కాబట్టి హామీ నిలబెట్టుకుంటారా? ఎవరైతే ఆ క్వాలిటీ రైస్ అంటే క్వాలిటీ తక్కువగా ఉన్న రైస్ పెడుతున్నారో, ఇలా పురుగులు వచ్చి అన్నం పెడుతున్నారో, వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకుంటారా తెలియాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సైదులు.